హిమోగ్లోబిన్ లెవెల్స్ను పెంచే ఎయిట్ డ్రింక్స్ ఇవే. ప్రస్తుతం చాలామంది రక్తహీనత సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. హిమోగ్లోబిన్ స్థాయిలు తగ్గితే రక్తహీనత వస్తుంది. ఇక్కడ చెప్పిన ఎయిట్ డ్రింక్స్ తాగితే హిమోగ్లోబిన్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. ప్రూనే జ్యూస్ తాగితే హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. ప్రూనేలో మొక్క ఆధారిత ఐరన్ అధికంగా లభిస్తుంది. ఇది రక్తహీనతను దూరం చేస్తుంది. అలానే బీట్రూట్ జ్యూస్ తాగడానికి రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యాన్ని అందిస్తుంది. ఇందులోని పోషకాలు ఐరన్, ఫోలెట్, విటమిన్ సి రక్తహీనతకు దూరం చేస్తాయి. అలానే పాలకూర, పైనాపిల్ కలిపి తయారు చేసిన స్మూతీ తీసుకుంటే రక్తహీనత సమస్య తగ్గుతుంది. వీటిలోని విటమిన్ సి ఐరన్ శోషణను పెంచుతుంది. అలానే టమాటా జ్యూస్లో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. 100 గ్రాముల టమాటాలో 0.4 గ్రాముల ఐరన్ లభిస్తుంది. ఇందులోని విటమిన్ సి ఐరన్ శోషణను పెంచుతుంది. మొక్కల ఆధారిత పాలు తీసుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుంది. మొక్కల ఆధారిత పాలలో ఐరన్ను ఫ్లోటిఫ్లైట్ చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. ఐరన్ లోపం దరిచేరదు. చిక్కుడు గింజలు ప్రోటీన్ పౌడర్తో కలిపి తయారు చేసిన స్మూతీ తీసుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇందులో ఐరన్ అధికంగా ఉంటుంది. నారింజ రసంలో విటమిన్ సి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఐరన్ గ్రహించే శక్తిని పెంచుతుంది. నారింజ రసం తాగితే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. పాలకూరలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పాలకూరలో ఐరన్ కంటెంట్ కూడా అధికంగా లభిస్తుంది. పాలకూర జ్యూస్ తాగితే ఐరన్ లోపం దరిచేరదు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియోస్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.